18 మంత్రులు తిష్టవేసి బెదిరింపులకు పాల్పడటం చరిత్రలో మాయని మచ్చాని అనంతపురం కళ్యాణదుర్గం పట్నం మాజీ ఎమ్మెల్యే ఉన్నమ హనుమంతరాయ చౌదరి వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఏపీ మాజీ లీడర్ క్యాబ్ డైరెక్టర్ ఆవుల తిప్పస్వామి శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆర్జి శివశంకర్ పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ప్రియాంక మండల పార్టీ కన్వీనర్ డికే రామాంజనేయులు పాల్గొన్నారు. శాసన మండలిలో వైకాపా సభ్యుల ప్రవర్తన మాటతీరు చూస్తుంటే రౌడీ రాజ్యంలో ఉన్నట్లు ఉంది అన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ముందు ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని స్పీకర్ను కోరగా ముందుగా సిఆర్డీఏ బిల్లు మూడు రాజధానుల బిల్లును పెట్టిన తర్వాత చివరిలో ద్రవ్య వినిమయ బిల్లును పెడతామని చెప్పారు. తెదేప సభ్యులు మాత్రం ముందు ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని ప్రస్తుతం సిఆర్డీఏ బిల్లును మూడు రాజధానుల బిల్లులు హైకోర్టులో పెండింగ్ ఉన్నందున వాటిని తిరిగి సభలో పెట్టడం మంచిది కాదని సభ్యులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను దౌర్జన్యం చేయడానికి తెగబడ్డారు. వాస్తవంగా కోర్టులో ఉన్న మూడు రాజధానుల బిల్లును సిఆర్డీఏ బిల్లు కోర్టులో పెండింగ్ ఉండగా రెండోసారి శాసన మండలి శాసనసభలోనే పెట్టడమే నేరం. మళ్ళా రెండోసారి శాసన మండలి ఎందుకు పెట్టాలని వాళ్ళ ఉద్దేశం కాబట్టి ద్రవ్య వినిమయ బిల్లుని తప్పకుండా పెడతామని చెప్పినా కూడా వాళ్ళు పూర్తిగా ఇబ్బంది పెట్టారు. అది ఏమో ఆటోమేటిక్గా 15 రోజులు అయిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది, అది కరెక్ట్ కాదు. ఆల్రెడీగా ఒకసారి పెట్టిన తర్వాత ఆ సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ మీరు వద్దే వద్దన్నారు, ఏమే శాసన మండలి వద్దని తీర్మానమే వద్దని చెప్పినప్పుడు ఆ తీర్మానం ఆ శాసన మండలి వద్దన్నారు, దాన్ని కూడా తీర్మానం చేసి పంపించారు. అది ఏడ పెండింగ్ ఉంది, ఏడ ఢిల్లీలో పెండింగ్ ఉంది, హైకోర్టు పెండింగ్ ఉంది. అది రెండు కూడా హైకోర్టులో మూడు రాజధాని బిల్లు కానీ చేయడం చట్టం కానీ కోర్టులో పూర్తిగా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా నువ్వు వచ్చినప్పుడు కూడా ఒకే రాజ సీట్లో ఆ సిఆర్డీఏ ఆ పరిధిలో కూడా గెలిచారు పేరు. అంటే మేము అదే పెడతాం కొనసాగిస్తామంటే ఇంక నిన్ను నువ్వు రౌడీ వేదవని నీకు పైగా పదహారు నెలలు ఇచ్చాను చూడండి, నువ్వు ఎందుకు తీసుకున్నారు మాకు జనం మాకేం అర్థం కాదు. కానీ రాష్ట్రప్రభు యొక్క పరిధిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వ పని విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది, కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో స్టేట్ గవర్నమెంట్ ఎట్టంటే అట్లా ప్రవర్తించడానికి లేదు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు మరి చేస్తున్న అకృత్యాలని గమనించిన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నది ఒక అంశం. మూడు రాజులు చట్టము సెలెక్ట్ కమిటీకి పంపించినామని సెలెక్ట్ కమిటీలో పెండింగ్ ఉందని హైకోర్టులో వ్యాజ్యాలు నడుస్తుంటే మళ్ళా రెండోసారి దాన్ని శాసనసభలో ఆమోదింపు చేసుకొని దాన్ని మళ్ళా మండల్లో ప్రవేశపెట్టి 60 రోజులు 3 నెలల్లో లేకపోతే అది డీమ్ టు బి అప్రూవ్డ్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చట్టాన్ని తీసుకురావాలనేటువంటి కుట్రతో చెత్త చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రాజ్యాంగ విధులకు లోబడి వీళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా మరి తెలుగుదేశం పార్టీ తెలియజేయాలనుకుంటాను.